स्टूडेंट ऑनलाइन क्लास भाग स्पेक्ट्रोस्कोपी सेकंड पार्ट चुप ऑलरेडी मैं मोदटी क्लास एनएमआर स्पेक्ट्रोस्कोपी इंट्रोडक्शन पार्ट विन जी इपड़ दी संबंधी मन थीरी सिद्धांत एनएमआर स्पेक्ट्रोस्कोपी अंटे ऑलरेडी मैं न्यूक्लियर मैग्नेटिक मैग्नेटिक रेजोनेंस स्पेक्ट्रोस्कोपी अने चेप्पुकोवडं जरिगिंदी सो ओक पदार्थं तीसुकुन्नप्पुडु अंदुलो मालिक्यूल्स एटम एटम लो न्यूक्लियस न्यूक्लियस लो प्रोटॉन्स इवन्नी उंटाई कदा सो इटुवंटि सैंपल तीसुकुन्नप्पुडु आ सैंपल मैग्नेट प्रेजेंस लो उंचिते कनुक मैग्नेट प्रेजेंस लो उंचिनप्पुडु ई सैंपल लो मनकि प्रोटॉन्लु उंटाई ई प्रोटॉन्लु एंटंटे स्पिन्निंग प्रॉपर्टीनी कलिगि उंटाई अंटे भ్రమణ ధర్మాన్ని కలిగి ఉంటాయి ఇలాగా పాజిటివ్లీ చార్జ్డ్ ధనాత్మకం కలిగి ఉన్నటువంటి ప్రోటాన్లకి మాగ్నెటిక్ ప్రాపర్టీ అనేటువంటిది ఉంటుంది అంటే ఇది కూడా ఒక చిన్న మాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనకి తెలుసు సో ఈ మాగ్నెట్ ప్రెజెన్స్ లో మనం పదార్థాన్ని ఉంచినప్పుడు శాంపిల్ ఉంచినప్పుడు ఆ శాంపిల్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ అంటే న్యూక్లియస్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ ఈ స్పిన్నింగ్ ప్రాపర్టీ వల్ల ఇది ఏం చేస్తుందన్నమాట మనకి మాగ్నెట్ లా బిహేవ్ చేయడం మాగ్నెటిక్ ఎలా అయితే మనకి నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయో ఇలా ఈ ప్రోటాన్ కూడా ఒక చిన్న మాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది ఇది ముఖ్యంగా మనకి దీంట్లో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అన్నమాట సో ఇలాగా మాగ్నెట్ లా బిహేవ్ చేస్తూ ఉండడం వల్ల ఇటువంటి ఇప్పుడు ఈ మాగ్నెట్ లో ఉంచి దీని మీదకి మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ EMR అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో ఏంటంటే IR రేడియేషన్స్ UV రేడియేషన్స్ ఇలా రకరకాల రేడియేషన్స్ ఉంటాయి దీని యొక్క తరంగదైర్ఘ్య అవధి లేదా పౌనపున్య అవధిని బట్టి మనం దీని ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలుగా విభజిస్తాం తెలుసుకోండి సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో రేడియో ఫ్రీక్వెన్సీ వికిరణాన్ని కనుక పంపిస్తే శాంపిల్ మీదకి అప్పుడు ఏమవుతుందంటే మనకి అప్పుడు జరిగేటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో ఈ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ఉండేటువంటి చేంజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే పదార్థము ఈ రేడియో ఫ్రీక్వెన్సీని అబ్జర్బ్ చేసుకుని దాంటే కొంత శక్తిని కొంత పౌనపున్యాన్ని శోషించుకుంటుంది దాన్ని మనకి ఈ యొక్క స్పెక్ట్రాన్ సేకరిస్తే అప్పుడు వచ్చినటువంటి స్పెక్ట్రాన్ ఏమిటంటే అంటే ఇక్కడ మనకి NMR స్పెక్ట్రా న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ స్పెక్ట్రా అని చెప్పేసి అంటాము సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ ప్రోటాన్ ని మనం ఇక్కడ ఈ మ్యాగ్నెట్ లో ఉంచిన సరే శాంపిల్ తీసుకుని మనం మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు ఏమిటవుతుందంటే ఈ ప్రోటాన్ యొక్క మనకి దీని యొక్క పొజిషన్ ఎలా అయితే ఉందో ఆ పొజిషన్ లో చేరుతుందన్నమాట ఇలా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఆల్ఫా స్టేట్ అంటాం ఆల్ఫా పొజిషన్ అని చెప్పి అంటాం ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎప్పుడైతే పంపిస్తున్నామో ఆ ప్రోటాన్ యొక్క స్పిన్ ఏమిటవుతుందంటే మనకి మార్పు చెంది ఇలా ఉంది కాస్త ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ప్రోటాన్ ఉంది ఎన్ ఎస్ అలా కాకుండా ఈసారి ఏమిటవుతుంది ఇలా అవుతుంది రివర్స్ అవుతుంది దీన్ని బీటా పొజిషన్ బీటా స్టేట్ అంటాం ఈ ఆల్ఫా స్టేట్ నుంచి బీటా స్టేట్ కి రావడానికి ఏంటంటారంటే రెజోనెన్స్ అంటాం ఇప్పుడు మనం ఇలాగా ఒక పదార్థాన్ని శాంపిల్ ని మాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు మొట్టమొదటిగా స్టేట్ ఏంటి ఆల్ఫా స్టేట్ రేడియో ఫ్రీక్వెన్సీని కలిగించినప్పుడు మార్పు చెందేటువంటి స్టేట్ ఏంటి బీటా స్టేట్ ఈ రెండు స్టేట్లకి ఇలా మారడానికి ఏమిటంటాం మనం ఇక్కడ రెజోనెన్స్ రెజోనెన్స్ అంటాం ఇలా రెజోనెన్స్ ద్వారా మనకి మార్పు చెందేటప్పుడు ఇక్కడ జరిగేటువంటి క్యారెక్టరిస్టిక్ అంటే చేంజెస్ అన్నింటినీ కూడా మనకి ట్రాన్సిషన్స్ అని మార్పులన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే రికార్డ్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ విధంగా కలిగేటువంటి రికార్డ్ వల్ల వచ్చేటువంటి వర్ణపటం ఏదైతే ఉంది అది ఎన్ఎంఆర్ వర్ణపటం అని చెప్పేసి అంటాం ఇంకా దీంట్లో ఉండేటువంటి సిద్ధాంతాలు ముఖ్యంగా మనం ఐదు పార్ట్స్ గా విభజించాం.
అన్నమాట సిద్ధాంతం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా సింపుల్ గా మనం పాయింట్ వైస్ గా గుర్తించడానికి ఫస్ట్ పాయింట్ థియరీలో ఉండేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే స్పిన్నింగ్ న్యూక్లియై స్పిన్నింగ్ న్యూక్లియై అని చెప్పొచ్చు రెండోది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థర్డ్ వన్ వచ్చేసేంటంటే ప్రిసిషన్ ప్రిసిషన్ మోషన్ మోషన్ ఫోర్త్ వన్ ప్రిసిషన్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనర్జీ విభాగాలు విభజించి ఈ ఎనర్మా సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్యాంశాలను నేర్చుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాం ఇక్కడ స్పిన్నింగ్ న్యూక్లియై అంటే పదార్థంలో మాలిక్యూల్స్ మాలిక్యూల్స్ లో యాటమ్స్ యాటమ్స్ లో ప్రోటాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రోటాన్స్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి అంటే ప్రోటాన్స్ కి స్పిన్నింగ్ ప్రాపర్టీ ఉంది అని చెప్పి దీన్ని స్పిన్నింగ్ న్యూక్లియై అంటాం. ఈ ప్రోటాన్స్ యొక్క స్పిన్నింగ్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ ఏదైనా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఇలా అన్న ఉండొచ్చు. అంచేత ఎవ్రీ ప్రోటాన్ బిహేవ్స్ యాజ్ స్పిన్నింగ్ స్పిన్నింగ్ పార్టికల్ అనమాట. ప్రోటాన్ ఏంటంటే ఒక భ్రమణం చెందుతున్నటువంటి చిన్న మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ ఇది. ఇలా ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి ప్రోటాన్ ని మనం ఈ విధంగా స్పిన్నింగ్ ప్రాపర్టీ ఉన్నటువంటి ప్రోటాన్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఇలా ఉంది నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంది. ఈ ప్రోటాన్స్ ని అంటే మనం ప్రోటాన్స్ అంటే ప్రోటాన్ ఒక్కదాన్ని తీసుకో శాంపిల్ తీసుకుంటున్నాం. శాంపిల్ లో ఏమిటంటే మనకి మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ లో యాటమ్స్ ఉన్నాయి, యాటమ్స్ లో ఏమిటన్నాయి మనకి ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ ప్రోటాన్స్ ఇలా స్పిన్నింగ్ ప్రాపర్టీ కలగదు. దాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ లో త్రీ ప్రోటాన్ మనం ఎగ్జాంపుల్ గా లేదా త్రీయో లేదా ఫోరో ఫైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూద్దాం ఎలా ఉంది. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచాం మనం కొన్ని ప్రోటాన్లు ఏం చేస్తున్నాయి సేమ్ దీని యొక్క పొజిషన్ ఎలా ఉందో అలా నార్త్ పోల్ సౌత్ పోల్ నార్త్ సౌత్ కొన్ని ఆపోజిట్ పొజిషన్ లో ఉంటాయి. ఇలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్ లో ప్రోటాన్స్ ఏంటవుతుంది అనమాట టూ టైప్స్ గా విడిపోతున్నాయి మనది టూ డిఫరెంట్ టైప్స్ ఏవేంటవి సేమ్ పొజిషన్ యాజ్ మ్యాగ్నెటిజం మ్యాగ్నెటిక్ మ్యాగ్నెట్ ఎలాంటి పొజిషన్ లో ఉందో అలాంటి పొజిషన్ లో అలాగే ఆపోజిట్ పొజిషన్ మ్యాగ్నెట్ కి డిఫరెంట్ గా భిన్నంగా ఆపోజిట్ గా ఎలా ఉంది సేమ్ పొజిషన్ సేమ్ పొజిషన్. ఇంకోటి ఏంటి ఆపోజిట్ పొజిషన్ సేమ్ పొజిషన్ అంటే ఇక్కడ ప్యారలల్ ప్యారలల్ అలైన్మెంట్ అంటాం దీన్నే. ఇలా ప్రోటాన్ యొక్క స్పిన్ మ్యాగ్నెటిక్ సంబంధించి ఏ విధంగా మ్యాగ్నెట్ లో ఎలా అయితే ఉందో సేమ్ పొజిషన్ లో కనుక ఉంటే దాన్ని ప్యారలల్ అలైన్మెంట్ అంటాం. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే కనుక యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అంటారు. యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అంటే అర్థమైంది కదా. మనం ఒక సబ్స్టెన్స్ ని ఒక పదార్థాన్ని ఒక శాంపిల్ ని మ్యాగ్నెట్ లో ఉంచినప్పుడు ఆ శాంపిల్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ ఏమిటైనాయి టూ టైప్స్ గా మనకి విడిపోయినాయి. ఈ టూ టైప్స్ లో ఒకటేంటి సేమ్ ఏ విధంగా అయితే మ్యాగ్నెట్ లో పొజిషన్ ఉందో అలాంటి సేమ్ పొజిషన్ ఉండేటువంటి ప్రోటాన్స్ ఒక రకం అయితే దానికి ఆపోజిట్ పొజిషన్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ వేరే రకం అన్నమాట. సేమ్ పొజిషన్ లో ఉండే వాటిని ఏమిటన్నాం మనం ప్యారలల్ అలైన్మెంట్ ఉన్న ప్రోటాన్ అన్నాము. ఆపోజిట్ పొజిషన్ లో ఉన్న వాటిని ఏమిటన్నాం మనం
యాంటీ పారలల్ అలైన్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ విధంగా మనకి రెండో పాయింట్ ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటి, ప్రెసిషన్ మోషన్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ప్రోటాన్ ఏంటంటే స్పిన్నింగ్. ఉదాహరణకి ఇది ప్రోటాన్ అనుకుందాం మనం. ఈ ప్రోటాన్ ఏం చేస్తుంది, దాని యాక్సిస్ తో దాని యాక్సిస్ ని తీసుకుని అక్షంగా అలా అక్షాన్ని తీసుకుని ఇలా మనకి స్పిన్ చేస్తూ ఉంది, భ్రమణం చేస్తూ ఉంది, ఇలా ఇలా తిరుగుతుంది. ఏ ఇప్పుడు ఎప్పుడైతే ఈ యాక్సిస్ ని ఇలా తీసుకుని అంటే ఇలా తిరగొచ్చు లేదా ఇలా తిరగొచ్చు అంటే సన్నిహిత దిశలో కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలా ఈ రెండు దశలో ఎలా అయినా తిరగొచ్చు మనకి. ఇలా మనకి జరిగేటప్పుడు యాక్సిస్ కనుక చేంజ్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఉదాహరణకి ఇలా ఉంది కదా మన ప్రోటాను, ఇలా తిరుగుతుంది ఇలా ఇక్కడే ఇలా ఇలా ఇదొకటి. అలా కాకుండా ఏమైంది, దాని యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అయింది, ఇలా అనేది ఇలా తిరుగుతుంది. అర్థమవుతుంది కదా, యాక్సిస్ ఏమిటైంది, ఇది స్పిన్నింగ్ యాక్సిస్ ఏమిటైంది, ఇక్కడికి వచ్చినప్పటికి చేంజ్ అయింది. ఇలా చేంజ్ అవడానికి ఏంటంటే ప్రెసిషన్ మోషన్ అని చెప్పేసి ఇక్కడ దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే దాని యాక్సెస్ చేంజ్ చేసుకుని దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని తిరగడం అనేటువంటిది. అంటే ఇలా తిరిగేది కాస్త ఇంకో డైరెక్షన్ చేంజ్ అనమాట, ఇలా అలా తిరగడం అనేటంటారు అంటే ప్రెసిషన్ మోషన్ అంటారు. అంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి దీనికి మనకి దాంతో ఇలా ఇదవడం వల్ల ఏంటంటే మనకి విధమైనటువంటి డిఫరెన్స్ అనేటువంటి విధంగా ప్రెసిషన్ మోషన్ కలగడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ లో మనం పదార్థం నిలిచామో, పదార్థం నిలిచినప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క యాక్సిస్ లో ఏమిటవుతుందన్నమాట, చేంజ్ కలిగి ప్రెసిషన్ మోషన్ అనేటువంటిది కలుగుతుంది. దీనికి మనకి ముఖ్యమైనటువంటి మూడో పాయింట్ చెప్తాం. ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక ప్యారలల్ అలైన్మెంట్ యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అని చెప్పిన దాకా చెప్పుకున్నాం. ఏంటవి, సేమ్ ఏ విధమైనటువంటి పొజిషన్ మనకి మ్యాగ్నెట్ ఉందో అదే విధముగా ప్రోటాన్స్ యొక్క అలైన్మెంట్ కూడా ఉంటే అది ప్యారలల్ అలైన్మెంట్ అన్నా, ఆపోజిట్ ఉంటే యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అన్నా. ఈ రెండు కూడా రెండింటి సంఖ్య ఎప్పుడు సమానంగా ఉండకపోవడాన్ని ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఉదాహరణకి ఇక్కడ త్రీ ఉన్నాయి చూడండి, టూ ఉన్నాయి వన్ ఉంది, ఇలా ఇలా రెండింటి రెండు కూడా సమానంగా ఉండకుండా మనకి ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటారు మనకి ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్. చూడండి మనం స్పిన్నింగ్ న్యూక్లియర్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఉదాహరణకి స్పిన్నింగ్ న్యూక్లియర్ అని ఉన్నాం కదా ప్రోటాన్, ఈ ప్రోటాన్ మ్యాగ్నెట్ లో ఉంచినప్పుడు ఏమిటైంది, మ్యాగ్నెట్ యొక్క పొజిషన్ దీని పొజిషన్ సేమ్ గా కానీ డిఫరెంట్ గా కానీ ఉండే విధంగా విడిపోయింది ఇలా మనకి. సో ఎప్పుడైతే మనకి దాని మీదకి మనం రేడియో ఫ్రీక్వెన్సీని పంపించామో జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇది ప్రోటాన్ ఉంది ఇలాగా, ఇది ప్రోటాన్ ఉదాహరణకి, ఇది మ్యాగ్నెట్, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ లా తీసుకుందాం, ఇది సేమ్ పొజిషన్ లో ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లాగా స్పిన్నింగ్ న్యూక్లియర్ లా ఉంది, ఇలా సేమ్ పొజిషన్ లో ఉంది నార్త్ సౌత్ లాగా. ఇప్పుడు ఎప్పుడైతే దీని మీదకి మనం రేడియో ఫ్రీక్వెన్సీ పంపించామో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు సుమారు 60 నుంచి 100 మెగాహెర్ట్జ్ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే అంశం ఏంటంటే, అయస్కాంతం ముందు మ్యాగ్నెట్ లో ఉంచాం, మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత తీవ్రత కానీ లేక అయస్కాంత ప్రేరణ కానీ సాధారణంగా ఇక్కడ B0గా కానీ H0గా కానీ చూపిస్తాం. అయస్కాంత ప్రేరణ B0గాను తీవ్రత అయితే కనుక H0గాను సూచిస్తాం. ప్రేరణ సూచించినప్పుడు టెస్లా లో కానీ తీవ్రత అయితే కనుక గాస్ లో కానీ తెలియజేస్తూ ఉంటాం అనమాట. ఇంత ఇంత మ్యాగ్నెటిజం, ఇంత B0 లేదా H0 మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి ఒక మ్యాగ్నెట్ లో పదార్థం నుంచి ఆ పదార్థం మీదుగా సమ్ కొన్ని మెగాహెర్ట్జ్ మనం రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తే అప్పుడు ఆ యొక్క ప్రోటాన్ లో మనకి ఏంటవుతుందంటే దానికి ఈ యొక్క స్పిన్నింగ్ ప్రాపర్టీ ఏంటవుతుందంటే డిఫరెన్స్ వచ్చి తేడా వచ్చి అంటే దానిలో ఉన్నటువంటి కొంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ట్రాన్సిషన్ కలుగుతుంది. సో ఆ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ట్రాన్సిషన్ కలిగి ఇలా ఉందనుకోని ఉదాహరణకి ఇలా మారింది, ఇలా మారింది అనుకోండి ఉదాహరణకి, దీనికి సంబంధించి ఇంత రేడియో ఫ్రీక్వెన్సీ అవసరము. సో ఇన్ని ప్రోటాన్లు ఉన్నాయి, ఇన్ని ప్రోటాన్లు ఉన్నప్పుడు ఇంత రేడియో ఫ్రీక్వెన్సీ అవసరము, ఇలా దీన్ని బట్టి అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత అయితే ఇది అబ్జర్వ్ చేసుకుంటాం ఎనర్జీ, ఆ ఎనర్జీని బట్టి మనం ఇందులో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి
प्रोटॉन क्यारेक्टरिस्टिक्स दाने एनवायरनमेंट इवन्नी वरस मन जो अटे तरवा क्लास मैं इंका विवर ने अंत मुझे मन थी मुख्य अंशाल गुर्तपेकोवाले मुझे मुख्य थी ऐसी अंशाल मन वरस विवरीकटे वरस पाइंट वस्ताई चूँ फस्ट स्पिंग प्रोटॉन भ्रमण चंदे न्यूक्लियर दी मैग्नेटिक फील्ड पंपे पैरेलल ऐसी एंटी पैरेलल एलिमेंट रूम रकल इला विपोटी स्पिनिंग न्यूक्लियस मन की मोशन अंत एक्साइटमेंट एक्सिस चेंज अवान प्रिसिशन मोशन अट्ठा अलग नंबर इपूल प्रिसिशन फ्रीक्वेंसी अंश मुख्यमंत्री एनर्जी ट्रांसिशन अने मैग्नेट सैंपल सैंपल रेडियो फ्रीक्वेंसी पंप अभी डेल्टा ई एनर्जी अभी अब्जॉर्ब उदाहरण की डेल्टा ई दे सामान हू बै टू फाइव बी जीरो आर डेल्टा ई इक्वल टू हू बै टू फाइव हेच जीरो अंत रेडियो फ्रीक्वेंसी एनर्जी अन्ट डेल्टा ई इकड़ मन के अंत एनर्जी तेड़ मन की रेडियो फ्रीक्वेंसी अब्जॉर्ब दाने बटी आ पदार्थ नंबर आफ प्रोटॉन लेकिन चुटपा एनवायरनमेंट अंत विवर चुने मुख्य दीनों गुर्त अंशमु।